ఖమ్మం జిల్లా వైరా మండలంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా స్థానిక బాలవెలుగు పాఠశాలలో వైరా లయన్స్ క్లబ్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని ఆయన అన్నారు. భారత రాష్ట్రపతిగా ఉపాధ్యాయునిగా విశిష్ట సేవలు అందించారని, ఆయనను నేటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాదినేని సునీత, వాసవి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ పెరుమాళ్ల కృష్ణమూర్తి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ చైర్మన్ నంబూరి మధు, వర్తక సంఘం అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, మండల ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తి గురించి ఎంత ఘనంగా చెప్పుకుంటున్నావు అంటే ఏ ఉపాధ్యాయ చేతుల నుంచి అదే విద్యార్థులను కూడా అజ్ఞానం అలాంటి ఆలోచన లేకపోతే దానికి ఈ రామకృష్ణ గుర్తు పెరగడం కాదు. అదేవిధంగా మన ద్వారా ఒక విద్యార్థి పెరిగాడు అంటే ఆ విద్యార్థుడు ఈ సమాజానికి, తన కుటుంబానికి, తన దేశానికి పరిమర్శుడు మాత్రమే ఆ అభివృద్ధికి గౌరవం తగ్గుతుంది. ఆ కోణంలోనే సర్వపల్లి రాధాకృష్ణ గారి ద్వారా ఎదిగినటువంటి ఒదిగి ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఆ గౌరవం సర్వపల్లి రాధాకృష్ణ విద్యార్థి గారికి మనందరం ఈరోజు గర్వంగా పంచుకుంటున్నాం. మనం కూడా మన తరాలను రాబోయే కాలాలు మన దగ్గర ఉన్న పిల్లలు కూడా మనకి చాలా పుస్తకాలు ఇచ్చున్నారు. మిగతా పుస్తకాల కంటే మనకి సూచనలు సలహాలు ఇచ్చి మన విద్యా వ్యవస్థని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఉండటం నిజంగా మనం చేస్తున్నటువంటి ఒక అదృష్టం. కొన్ని మండలాల్లో నేను 4-5 మండలాల్లో పనిచేసి వచ్చాను. ఎప్పటికీ అక్కడ ఎంత చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పుడు స్కూల్కి వెళ్దామా, ఎప్పుడు అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడదామా అనేటువంటి పని అంటే ఎందుకు చెప్తున్నావు అంటే ఇంగ్లీష్ మేడం, తెలుగు మేడం. అందరికీ నా నమస్కారం. నా పేరు సుపూడి ప్రవీణ్. నేను సిపిఎస్ వైరాలో 5వ తరగతి చదువుతున్నాను. గత సంవత్సరం గురుకులాలో 192 మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని నేను. ఈ సంవత్సరం నవోదయానికి సిపిఎస్ వైరాలో ప్రిపేర్ అవుతున్నాను. ఈరోజు అంతటి గురువుల గురించి గురు పూజ చేస్తూ ఉన్నాడు. నాకు మాట్లాడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరు అసలు అధ్యక్షులు ఉండొచ్చు, మీరు ఉండాలి. చంద్ర గారు పద్దా మీరు అడ్డవస్తున్నారు. చంద్ర గారు మరి అద్భుతమైన ప్రతిభను గమనించి నంబూరు మల్లారు ఒక
పెన్నులు కూడా బహుకరిస్తున్నారు. వారిద్దరు అత్యంత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గుర్తుపెట్టుకొని వాస్వీ క్లబ్ వారు ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మమ్మల్ని ఇలా సత్కరించడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. ఇది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో మేము చేసినటువంటి సేవలు ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా మా ప్రగతి ఎక్కడ కనిపిస్తుంది అంటే పిల్లలు శిష్యుడు నిరూపించిన సంఘటన భారతదేశ చరిత్రలో నిలిచిపోయినది. స్వామి వివేకానందుడు సర్వజ్ఞాన సంపన్నుడైన లౌకిక దృష్టిలో అక్షర జ్ఞానం లేని రామకృష్ణ పరమహంస పదాల వద్ద గురుపూజోత్సవం టీచర్స్ డే అని పార్లలో నడుపుకుంటారు. మన భారతదేశంలో గురుపూజోత్సవం అని పిలుస్తారు. ఇవాళ ఒక గురువు ఒక విశిష్టతని వాళ్ళ విద్యార్థి ఇప్పుడు మన ముందు చెప్పగలిగారంటే ఆ గురువు యొక్క గొప్పతనం మన కనపడతా ఉంది. ఆ గురువు యొక్క ప్రతిమ ఇక్కడ మన ముందు వచ్చింది. దాని గొప్పతనం ఆ గురువుకే చెందుంది. అతను తయారు చేసినటువంటి గురువుకి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సమాజంలో అన్ని వృత్తుల కంటే కూడా పవిత్రమైంది గొప్ప ఆదరణ కలిగినటువంటి వృత్తి ఉపాధ్యాయులు రాయల్ నాగేశ్వర గారికి ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకంగా లైన్స్ క్లబ్ నుంచి తెలియజేస్తూ మరి పెద్దలు అనేక రకాలుగా అనేక విషయాలు చెప్పారు. ఏది ఏమైనా కూడా సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గౌరవనీయమైన వృత్తి. నాకు తెలిసి చాలా మంది 99 మంది ఉపాధ్యాయులు చాలా గౌరవంగా వారికి వారు ఇచ్చినటువంటి నేను అబ్జర్వ్ చేసినటువంటి ఉపాధ్యాయులైతే సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తూ మరి అనేక మంది విద్యార్థులు ఇవాళ విద్యావంతులుగా తయారు చేయడమే కాకుండా మరి అనేక రంగాల్లో ముందుండే విధంగా చెప్పారు. ఇందాక ఒక డెఫినేషన్ చెప్పారు ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయుడికి. ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరంటే మరి సమాజంలో పాఠాలతో పాటు మరి సమాజంలో ఎలా బతకాలో మరి అడ్డంకుల్ని ఎలా ఎదుర్కోవాలో వారి ఎదుర్కొని ఎలా వాళ్ళ మరి పైకి రావాలో నేర్పేవాళ్ళు ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయులని అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఉపాధ్యాయులు మరి పిల్లల యొక్క మనస్థితిని కూడా తెలుసుకోవాలి. వాళ్ళలో ఉండేటువంటి భావోద్రేకాలు కానీ లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా ఉపాధ్యాయులు చదవగలిగినప్పుడే ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయులు అవుతారు. ఊరికే ఏదో చదువు చెప్పాను కాదు, వాళ్లలో చాలా మందిలో క్రీడా స్ఫూర్తి ఉంటుంది, అది గమనించాల. అలాగే కొంతమంది మరి పాటల మీద ఇంట్రెస్ట్ చూపెడతారు, అది కూడా గమనించాల. మరి అంటే మొత్తం విద్యార్థిని ఒక కింద నుంచి పైదాకా చదివే అవకాశం ఒక ఉపాధ్యాయుడికి ఉంటుంది. తల్లిదండ్రులు ఏంటంటే పొద్దున్నే లేస్తారు వాళ్ళు, మరి అన్నం పెట్టి ఎక్కువ పంపిస్తే ఎక్కువ గంటలు దాదాపు సగ జీవిత కాలం మొత్తం కూడా ఉపాధ్యాయుడి దగ్గరే గడుపుతూ ఉంటారు. కాబట్టి ఆ ఉపాధ్యాయుడిని మంచిగా ఎదిగి సమాజంలో ఒక మంచి భారత పౌరుడిగా తయారు చేసే బాధ్యత మనకి ఖచ్చితంగా ఉపాధ్యాయుల మీదనే ఉంటుంది. వాళ్ళ డాక్టర్ అయినా యాక్టర్ అయినా లేకపోతే ప్రధానమంత్రి అయినా మరి ముఖ్యమంత్రి అయినా కూడా ఎవరైనా కూడా ముందు ఒక గురువు దగ్గర నుంచి పోవాల్సినటువంటి వ్యక్తులు, గురువైనా కూడా గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఇవాళ సమాజంలో గురు అనే దానికి చాలా అత్యున్నతమైన స్థానం ఉన్నదని ఆ స్థానాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత గురువులు చాలా మంది మరి మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరూ కూడా మరి ఆ స్థానాన్ని ఎక్కడో ఉన్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా లైన్స్ లెఫ్ట్ తరఫున ప్రత్యేకంగా మళ్ళొకసారి అభినందనలు తెలియజేస్తూ